హలో అండి అందరికీ నమస్తే మార్పు అనే వార్తాపత్రిక కథకి స్వాగతం రచన వై లక్ష్మి గారు రజనీ రజనీ హాల్లో నుంచి కోడలిని గట్టిగా పిలిచింది కమల వంట చేస్తున్న రజనీ ఏంటత్తయ్యా అంటూ వంటింట్లో నుంచి అత్తగారి దగ్గరికి వచ్చింది ఇదిగో ఇప్పుడు మీ నాన్నగారు ఫోన్ చేశారు నువ్వు పిల్లలు ఎలా ఉన్నారని అడిగారు వాళ్ళకి నిన్ను పిల్లల్ని చూడాలని ఉందేమో వెళ్ళి రాకూడదు అంది కమల ఆవిడ వెళ్ళమనటంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న రజని సరే మీ అబ్బాయిని కూడా అడగాలి కదా అతను కూడా వెళ్ళమంటే వెళ్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయం రజనీని పిల్లలిద్దరినీ బస్సు ఎక్కించాడు శ్రీరామ్ కొద్దిసేపటికి బస్సు బయలుదేరింది బస్సులో కూర్చున్న రజనీ ఆలోచిస్తున్నది తన కూతురు పుట్టింటికి వస్తున్నప్పుడల్లా తనని పుట్టింటికి ఏదో ఒకటి చెప్పి పంపేస్తూ ఉంటుంది అత్తగారు కానీ ఎన్నాళ్ళిలా పిల్లలు చిన్నవాళ్ళు గనక సరిపోయింది రేపు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తే చీటికి మాటికీ స్కూల్ మాన్పించి తనతో ఇలా ఊరికి తీసుకువెళ్ళిపోతే అవదు కదా శ్రీరామ్కేమో తల్లి ఎంత చెప్తే అంతే ఆవిడ మాట కాదంటే ఎంత గొడవ చేస్తుందో తెలుసు అందుకే వీలైనంత వరకు తల్లి మాట కాదనడు కూతురికి ఆవిడ జరిపే భోగాలను చూసి తనెక్కడ అసూయ పడుతుందో అని కూతురు వచ్చినప్పుడల్లా తనని ఇలా పంపిస్తూ ఉంటుంది అయినా ఆవిడ తన కూతురికి తన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే తనెందుకు బాధపడుతుంది పెళ్ళయి నాలుగేళ్లైనా అత్తగారు తనని ఎందుకు అర్థం చేసుకోరు అన్ని విషయాల్లో తను ఎంతగా సర్దుకుపోతుందో ఆవిడకు మాత్రం తెలీదా ఆవిడలో మార్పు ఎన్నాళ్లకో మనసులోనే అనుకుంది రజని మధ్యాహ్నం ట్రైన్లో వచ్చారు అరుణ శేఖర్ కూతుర్ని చూడగానే ముఖం ఆనందంతో వెలిగిపోయింది కమలకి రెండల్లుడు గారు రామ్మ అరుణ ఏంటి అలా చిక్కిపోయావు నీ ఆరోగ్యం బాగుందా ఆప్యాయంగా ప్రశ్నించింది కూతుర్ని నేను బాగానే ఉన్నానమ్మా నీ కళ్ళకి ఎప్పుడూ చిక్కిపోతున్నట్టే కనిపిస్తాను చిరుకోపంగా అంది అరుణ అది సరే కానీ వేడిగా మంచి కాఫీ ఇవ్వమ్మా తలనొప్పిగా ఉంది తర్వాత భోంచేస్తాము రండి అంటూ భర్తని గదిలోనికి తీసుకుని వెళ్ళింది కాఫీ తాగుతూ శ్రీరామ్ శేఖర్ కబూర్లలో పడ్డారు కూతుర్ని వంటింట్లోనికి తీసుకుని వెళ్ళి వంట చేస్తూ కూతురి అత్తవారి విషయాలు అడుగుతూ కూతుర్ని అత్తవారి ఎలా చూసుకుంటున్నారో ఆరాలు తీస్తున్నది కమల తన అత్తగారింట్లో ఎంత కష్టపడిపోతున్నది వివరిస్తున్నది తల్లికి తగ్గ ఆ కూతురు రెండు నుండి బయలుదేరాడు అరుణ భర్త శేఖర్ అత్తగారు నేను బయలుదేరతాను మీ అమ్మాయిని వారం రోజులు ఉంచుకొని పంపించేసేయండి నాకు మళ్ళీ రావటానికి వీలవదు ట్రైన్ ఎక్కించి నాకు ఫోన్ చేస్తే నేను స్టేషన్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను లేదా మీరు దిగబెట్టినా సరే మీ ఇష్టం వస్తాను అత్తగారితో భార్యతో చెప్పి బయలుదేరాడు శేఖర్ కూతురు వచ్చిందంటే కమలకు క్షణం కూడా తీరుకుండదు తన దగ్గరుండన్ని రోజులు కూతుర్ని కాలు కూడా కింద పెట్టనీయకుండా అపురూపంగా చూసుకుంటుంది అత్తవారింట్లో కూతురు ఎంతో కష్టపడిపోతుందని వాళ్ళందరికీ చాకిరీ చేసి అలసిపోతుందని ఇక్కడికొచ్చినప్పుడైనా కూతుర్ని సుఖపడేటట్లు చేయాలని ఆవిడ తపన అరుణ కూడా తల్లికి తగ్గ కూతురే కావలసినవన్నీ తల్లి చేత చేయించుకుంటుంది తల్లితో ఏవేవో కబుర్లు చెప్పి వచ్చినప్పుడల్లా రెండు మూడు చీరలు కొనిపించుకుంటుంది కూతురికి తను జరిపే ఈ భోగాలన్నీ చూసి కోడలు ఎక్కడ బాధపడిపోతుందోనని కూతురు వస్తుందని ముందుగా తెలిస్తే చాలు కోడల్ని తెలివిగా వాళ్ల పుట్టింటికి పంపేస్తూ ఉంటుంది కమల వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి అరుణని పంపించేయమని ఆమె భర్త ఫోన్ చేసి చెప్పటంతో కూతుర్ని తనే స్వయంగా అత్తవారింట్లో దింపి రావటానికి బయలుదేరింది కమల కూతురికి కొన్న మూడు చీరలు బెడ్షీట్సు కొత్తగా మరో సూట్ కేసుకొని అందులో సర్దింది ఊరగాయలు పొడులు విడివిడిగా ప్యాక్ చేసి అవి మరో బ్యాగ్లో సర్దింది సామాన్లన్నీ తీసుకుని స్టేషన్కి బయలుదేరారు తల్లి కూతుళ్లు వాళ్ళిద్దరిని ట్రైన్ ఎక్కించి వచ్చాడు శ్రీరామ్ ఇంటి ముందు ఆటో దిగి సామాన్లు దించి డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించింది అరుణ సామాన్లు తీసుకొని ఇంట్లోకి అడుగు పెట్టబోతున్న కూతురు చేయి పట్టుకుని ఆపి మాట్లాడవద్దన్నట్టు సైకి చేసింది లోపల నుంచి అరుణ అత్తగారు అరుణ ఆడపడుచు మాటలు వినిపిస్తున్నాయి అరుణ ఆడపడుచు అంటున్నది అమ్మా నేను రేపే వెళ్ళిపోతాను ఈలోగా వదిన వచ్చేస్తే బాగుండును చాలా రోజులైంది వదినని చూసి అవును నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా వదిన ఎందుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అడిగింది అరుణ అత్తగారు అంటున్నది అది వెళ్ళటం కాదే పిచ్చి మొహమా నేనే పంపిస్తున్నాను నువ్వు వచ్చినప్పుడు అది ఇక్కడ ఉంటే నీ సరదాలు మేము తీరుస్తూ ఉంటే అది బాధపడిపోదు దాని ఏదో నీకు పెట్టేస్తున్నామని అందుకే దాన్ని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తాను అంటుంది తప్పు కదమ్మా ఎందుకు బాధపడుతుంది తను అలాంటిది కాదు ఒకవేళ నిజంగా బాధపడుతుందనుకుంటే నా కోసం మీరేమీ ఖర్చు పెట్టకండి ఈసారి నేను వచ్చినప్పుడు అలా పంపించేస్తే నేను ఇక్కడికి రాని రాను అయినా నేను ఎప్పుడో వచ్చి నాలుగైదు రోజులు ఉండిపోతాను జీవితాంతం నువ్వు నాన్నగారు తన దగ్గరే ఉండాలి కదా కూతుర్ని కోడల్ని సమానంగా చూడాలి కానీ ఈ వ్యత్యాసం ఎందుకమ్మా తల్లిని మందలించింది అరుణ ఆడపడుచు సరే సర్లే నువ్వు నాకు చెప్పొచ్చావు కానీ అరుణ వాళ్ళమ్మ చేస్తున్న పనేమిటి మరి అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ తన కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపించటంలా అయినా నీకు ఒక నిజం చెప్పనా నాకు నువ్వెంతో అరుణ కూడా అంతే కాకపోతే అరుణ వెళ్ళినప్పుడల్లా ఆవిడ కోడల్ని వాళ్ళ పుట్టింటికి పంపేస్తుంది నువ్వు వచ్చినప్పుడల్లా నేను అరుణని వాళ్ళ పుట్టింటికి పంపిస్తే అప్పుడైనా ఆవిడ తన తప్పును గ్రహించి కోడల్ని పంపటం మానుకుంటారేమోనని అలా చేస్తున్నాను ఆవిడలో మార్పు వచ్చేవరకు ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను అన్ని విషయాల్లో కోడళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడే ఎవరి జీవితాలైనా సవ్యంగా సాగుతాయని ఎప్పటికైనా ఆవిడ గ్రహిస్తే చాలు వాళ్ళ సంభాషణ విన్న కమలకి తను చేసిన తప్పు తెలిసొచ్చింది కూతుర్ని అత్తవారింట్లో దింపి మర్నాడే బయలుదేరొచ్చేసింది ఆ తర్వాత మరెప్పుడు కూతురు పుట్టింటికి వచ్చినా రజనీని వాళ్ళ అమ్మగారింటికి పంపలేదు పైగా ఇప్పుడు కూతుర్ని కోడల్ని కూడా సమానంగానే చూస్తున్నది అత్తగారిలో ఈ మార్పు ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు రజనీకి ఏది ఏమైనా తను కోరుకున్న మార్పు అత్తగారిలో అంత త్వరగా వచ్చినందుకు రజనీకి ఎంతో సంతోషం కలిగింది ఇదండి మార్పు అనే ఒక చిన్న కథ మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు